రైతు అవసరాలను గుర్తించి సేవలు విస్తరిస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ వ్యవసాయ రంగంలో అనేక సేవలందిస్తున్న ఆగ్రోస్ ఇప్పుడు మరో కొత్త తరహా సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు చేరువ చేస్తోంది ఇందుకోసం అగ్రి స్టార్టప్స్తో కలిసి ఖరీఫ్ పంట కాలానికల్లా డ్రోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇవి వ్యవసాయంలో కూలీల సమస్య అధిగమించడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు వ్యవసాయ పరికరాలు ఇతరత్రా అన్ని రైతులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ఆగ్రోస్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది దాదాపు వెయ్యికి పైగా ఉన్న ఈ కేంద్రాల ద్వారా రైతులకు విశేష సేవలు అందిస్తోంది వ్యవసాయ సామాగ్రిని ఈ కేంద్రాల్లో కొంటే ఎలాంటి మోసాలు ఉండవని భరోసానిచ్చే స్థాయికి చేరుకుంది ఒక్క వ్యవసాయ రంగమే కాకుండా ఇంధన అమ్మకాల్లో కూడా అడుగుపెట్టి ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆగ్రోసు చాలా పరిష్టం చేయాలని బాగా అభివృద్ధి పదంలో తీసుకురావాలని మేమంతా బాగా కృషి చేస్తా ఉన్నాం దీన్ని గత వైభవాన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నాం ఇప్పటికీ నూట డెబ్బై కోట్ల టర్న్ ఓవర్తో ముందుకు పోతూ ఉంది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని చెప్పే లక్ష్యంతో మేమంతా కలిసి టీంవర్క్గా పనిచేస్తున్నాం దాంట్లో ఇప్పటికీ కొన్ని పెట్రోల్ బంకులు కొన్ని వ్యవస్థలు కూడా జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా మిల్లెట్స్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా పెద్ద విస్తృతంగా అందరికి అందుబాటులో ఉండాలనే లక్ష్యంగా నాణ్యమైన ఎరువులు విత్తనాలు మొత్తం బాగా అందించాలనే లక్ష్యంగా పెస్టిసైడ్స్ కూడా అందించాలనే లక్ష్యంగా మేము ముద్దుపోతున్న విషయాన్ని కూడా ముఖ్యంగా గమనించాలి అదేవిధంగా ఇప్పుడు ఆగ్రోస్ ద్వారా ఇంకా మేము పెద్ద ఎత్తున ఒక యాభై పెట్రోల్ బంకులు దాకా తీసుకొని దాన్ని బాగా ఈ తెలంగాణ మొత్తంలో వ్యాపింపజేసి బాగా అందరికి అందుబాటులో నాణ్యమైన పెట్రోలు ఇతర మరి డీజిల్ కూడా అందించాలనే లక్ష్యంగా ముందుబోతున్న విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా మేము ముందు ఇక్కడ వ్యవసాయాన్ని ఆధునికరణలు తీసుకురావాలి యాంత్రీకరణ వ్యవహారంలో కూడా బాగా మరి దీన్ని బలోపేతం చేయాలని దాంట్లో డ్రోన్లు వీటి ద్వారా మరి పెస్ట్ సైడ్స్ పెస్ట్ సైడ్స్ మరి అదేవిధంగా ఇత్తనాలు నాటు కూడా ఆ డ్రోన్ల ద్వారా చేయించి అందరికీ అందుబాటులో చేయాలి ఇప్పటికీ ఏఆర్ఎస్కేలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు కూడా బాగా పనిచేస్తున్నాయి వాళ్ళ ద్వారా ఈ డ్రోన్ల ద్వారా కూడా వాళ్ళకు మరి ఇక్కడ బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించి తద్వారా ఇక్కడ వ్యవసాయాన్ని ఇంకా బలోపేతంగా ఈజీగా రైతులు చేసుకునే విధంగా కూడా ఇక్కడ మరి చేయాలనే లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం ఎప్పుడు ఏ సబ్సిడీలు అయినా కూడా మనం ఆగ్రోస్ ద్వారానే మరి పంపిణీ చేయాలనే లక్ష్యంగా ముందుకు పోతూ ఉంది వ్యవసాయ రంగంలో అనేక సేవలు అందిస్తోన్న తెలంగాణ ఆగ్రోస్ ఇప్పుడు మరో కొత్త తరహా సేవలను అందించేందుకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందిస్తున్న రైతు సేవా కేంద్రాలు ఇక నుంచి అగ్రి తో కలిసి రైతులకు కావలసిన అన్ని సేవలను అందిస్తోంది ఇక నుండి పంటలకు ఎరువులు విత్తనాలు చల్లేందుకు రైతులకు డ్రోన్లను ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు కిరాయికి ఇవ్వనున్నారు ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో చేసుకుంది తెలంగాణ ఆగ్రోస్ తరఫున యువతీ యువకులకు నిరుద్యోగులైన యువతీ యువకులకు వాళ్ళని ఉపాధి పరంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని శిక్షణలు ఇప్పించి ఆ శిక్షణ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ని ఏ విధంగా సప్లై చేస్తే బాగుంటుంది రైతుకు సాగు ఖర్చుని ఏ విధంగా తగ్గించి నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పొరుగుమందులు కానీ అందించే విషయంలో ఉంటే ఏ విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ని సెలెక్ట్ చేసి లైసెన్స్ తెచ్చి వాళ్ళ ద్వారా ఈ యొక్క యూనిట్స్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మిల్లెట్ ఫుడ్ని కూడా రాష్ట్రం అంతటా సప్లై చేయడానికి యువతుల ద్వారా స్పెషల్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేయడానికి కానీ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషను ఇస్కాన్ టెంపుల్ తోటి ఇస్కాన్ టెంపుల్ గ్రూప్ తోటి అగ్రిమెంట్ అంగీకారం పత్రాన్ని తీసుకోవడం కూడా జరిగింది దీని ఆధ్వర్యంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువతులకు శిక్షణ ఇచ్చి బ్యాంకు ద్వారా కూడా రుణాలు ఇప్పించి వాళ్ళతోటి ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని ప్రధానమైన అంశంతో ఈ సంవత్సరం ముందు పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం నలుమూలలో అగ్రో రైతు సేవా కేంద్రాలు దాదాపుగా వెయ్యి కేంద్రాలని ఓపెన్ చేయడం జరిగింది ఆ జరిగినటువంటి యొక్క కేంద్రాల ద్వారా అందరూ చదువుకున్నటువంటి యువకు యువతులు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా రైతులకు కావాల్సినటువంటి ఈరోజు ప్రతి బిట్ట ల్యాండ్ కూడా సాగులోకి వచ్చేసింది సాగులోకి రావడం వల్ల లేబర్ ప్రాబ్లం అనేది మొదలైంది కాబట్టి అంటే కూలి కూడా రైతుగా మారిన రోజుల్లో మరికి యాంత్రీకరణను తీసుకురావాల్సిన అవకాశత ఏర్పడింది కాబట్టి డ్రోన్ సిస్టాన్ని అత్యంత ఆధునికత కలిగినటువంటి డ్రోన్ సిస్టాన్ని కూడా ఎరువులు చల్లడం నుంచి పురుగుమందులు పురుగు మందులు స్ప్రే చేయడం వరకు మరి మిగతా పనులకు కూడా ఈ డ్రోన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ డ్రోన్ కంపెనీ మారుత్ కంపెనీతోటి అంగీకారము అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి వాళ్ళకు కావాల్సిన రైతులకు కావాల్సినటువంటి ఈ సెంటర్ల ద్వారా ఈ యొక్క ఊబర్ కింద డ్రోన్ని ప్రతి సెంటర్లో ఒక డ్రోన్ పెట్టి రైతులకు కావాల్సినటువంటి పురుగు మందులు ఎరువులే కాకుండా వాళ్ళకు డ్రోన్ ద్వారా కూడా సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఏవియేషన్ డిపార్ట్మెంట్ తోటి ఈ యొక్క ఎన్నుకోబడ్డటువంటి యువకులని ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్లో సర్టిఫికేట్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించి ఇప్పించేసి వాళ్ళ ద్వారా సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నాం వ్యవసాయ రంగంలో రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇందులో ప్రధానంగా వ్యవసాయ కూలీల కొరత రైతులను వేధిస్తోంది దీనికి తోడు కూలీల రోజువారీ కూలీ విపరీతంగా పెరగడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం లభించనుంది